వెల్కమ్ టు నావా టీవీ చుట్టూ నీరు మధ్యలో ఇసుక మేటలు అక్కడే మత్స్యకారులంతా జీవనం అదే ఆసాద్ ద్వీపం ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే సాహసంతో కూడిన పని అటువంటి ప్రదేశాన్ని కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు సందర్శించడం జరిగింది రెండు బోట్లలో కాకినాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎదురుగానున్న జట్టి నుంచి ఆదివారం జర్నలిస్టుల బృందం బయలుదేరి వెళ్ళింది పెట్టే కాదు ప్రయాణం ఎంతో ఆహ్లాదం కలిగించింది ముందుగా ప్రభుత్వ అభివృద్ధి చేయాలనుకున్న హోప్ ఐలాండ్ ప్రదేశాన్ని జర్నలిస్టులు తిలకించారు అయితే ఆ ప్రాంతం కన్నా మత్స్యకారులు జీవించే ఆశా దీపాన్ని ఎలాగైనా చూడాలనుకున్నారు వెంటనే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనుకున్న ప్రాంతం నుంచి హోప్ ఐలాండ్ ప్రదేశానికి చేరుకున్నారు మధ్య జర్నలిస్ట్ కొంత సాహసం చెయ్యక తప్పలేదు సముద్రం మధ్యలో పెద్ద బోటు నుంచి చిన్న చిన్న బోట్ లో మారే సమయంలో కొంత గగుర్పాటు కలిగించింది అయినప్పటికీ పాత్రికేయ బృందం అక్కడికి చేరుకుంది కాకినాడను తుపాట్ కాకినాడను తుఫానుల బారి నుంచి రక్షణ కల్పిస్తున్న ఈ దీవిలో నూట ఐదు మత్స్యకారు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి సుమారు మూడు వందల జనాభా కలిగిన ఈ ప్రాంతంలో జర్నలిస్టులు పర్యటించి అక్కడ మత్స్యకారుల స్థితిగతులు వారి జీవన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు అక్కడ ఉన్న పాఠశాలను సోలార్ విధానం ద్వారా విద్యుత్ని ఎలా ఉత్పత్తి చేసుకుంటున్నారో ఆ విధానాన్ని పరిశీలించారు నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్లడంతో మహిళలకు భోజనాలు చిన్నారులకు సాయంత్రం గంటలకు తిరిగి కాకినాడ చేరుకున్నారు రిపీట్ ఈ పర్యటనకు సహకరించిన రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి కాకినాడ పోర్ట్ ఆఫీసర్ శ్రీ ధర్మశాస్త్రి ఆదిత్య సంస్థల చైర్మన్ నలమిలి శేషారెడ్డి పి మాధవరావు స్టిఫ్ డోరింగ్ ఏజెంట్ బషీర్కి ఓఎస్ఎస్ బాబ్జీకి భద్రారావుకి ధన్యవాదాలు తెలిపారు